అలా చంపడం వల్ల అక్కడ ఆ మనిషి ప్రాణమా ఈ మనిషి ప్రాణం కదా, ప్రాణం విను తెలుసుకుంటే ఈ చంపుకోవడాలు ఇవన్నీ ఉండవు. ఒకటేదో మనకు నష్టం జరిగాడంటే వాడి మీద పగ పెట్టుకుని మన మీద చేస్తాం, మన మీద చేస్తామని వాడు చేస్తాడు. ఇలా చేసుకుంటూ పోతే ఎలా ఉంటుంది, ఎవడో ఓడ తగ్గితే ఎవడో ఓడ కట్టుకుంది, అందరం బాగుంటామనే ఉద్దేశంతో ఆయన చెప్పాలనుకున్నాడు. నాకు స్టార్టింగ్ 20 మినిట్స్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా, 20 మినిట్స్ నాకు బాగా నచ్చింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంది, మిడిల్లో యావరేజ్గా వెళ్తుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక డైలాగ్ ఉంది, లేడీస్కి ఏం తెలుసు సార్ అని రావు రమేష్ గారు పార్టీ నాయకుడు అలా అంటే, మనకేం తెలుసు సార్ మీస నొనుకోవడం తొడలు కొట్టడం తప్ప ఇంకేమీ మనకు తెలియదు, మనకు తెలిసేది వాళ్ళకే తెలుసు సార్, లేడీస్కి అంత తెలుసు అని చెప్పి లేడీస్కి ఒక డైలాగ్ చెప్పాడు. ఆ ఒక డైలాగ్ కోసం మాత్రం సినిమా అయితే చూడాలి, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి డైలాగ్ ఒకటి పడుతుంది అని. అంటే మనకేమనుకుంటామంటే మనమే పెద్ద తోపులం, మగారమే తోపులం అని మనం అనుకుంటుంటాం. కానీ ఎంత మనం ఎంత ఎదిగినా ఎంత ఒదిగినా మనకి అమ్మ భార్య కూతురు వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం ఎన్ని ఎదో వేసలు వేసినా వీళ్ళు ముగ్గురు మనం ఎప్పుడు కాపాడుతూ ఉంటారు, క్షమిస్తూనే ఉంటారు. లేడీస్కి నాకు తెలిసి లేడీస్కి మంచి సినిమా ఇది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ప్రిపరేషన్ ఇచ్చారు, చాలా బాగుంది. ఓవరాల్గా 3.5 రేటింగ్. మరీ అద్భుతంగా ఆలోచించుకొని ఊహించుకొని ఫస్ట్ ప్రోమో చూస్తే ఇది ఆ పీక్ పొజిషన్లో సినిమా ఉంటుంది, మొత్తం ఫైట్లు కావాలి, మళ్ళీ మాస్ సినిమా అని చెప్పి ఊహించుకోగలరు. ఇది మాస్ సినిమా కాదు, ఒక బ్యాక్సన్ బ్యాక్ డ్రాప్లో రాయలసీమలో. అంటే మనకు తెలిసేది బ్యాక్సన్ ఓడకూడదు చంపుకోవడం చేయడం అనేది రాయలసీమలో ఉంటుంది, మిగతా దగ్గర ఉంది లేని మన రాయ